దేవాలయాలు, చర్చిలు, మసీదులు, సహకార సంఘాలు. భారతదేశం ఆనవాళ్ళు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు లేని భారతదేశాన్ని ఊహించడం అసాధ్యం. సహకార సంఘాలు ఏర్పడడానికి గల కారణాలు మరియు రైతుల యొక్క జీవితాలు సంఘాలతో ఎంతగా పెనవేసుకుపోయో తెలియాలంటే సహకార ఉద్యమం చరిత్రను తెలుసుకోవడం చాలా అవసరం. రైతుల యొక్క అవసరాలను అవకాశంగా తీసుకొని వారి బలహీనతను ఆసరాగా చేసుకొని స్థానిక వడ్డీ వ్యాపారులు చక్రవడ్డీల రూపంలో రైతుల కష్టాన్ని దోచుకునేవారు. పెట్టుబడి శ్రమకు తగిన ప్రతిఫలం వచ్చేది కాదు. ఒక పక్క వడ్డీల భారం, మరో పక్క ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలు, వరదల వలన పంటలు నష్టపోయేవారు. వీటన్నిటి నుండి పుట్టిన ఆలోచనే సహకార సంఘాలు. పేదరికం, నిరక్షరాస్యత, కరువు కాటకాలు, అంటువ్యాధులు, ఈ విషవలయంలో చిక్కుకున్న చిన్న సన్నకారు రైతులు తమ జీవితంలో ఒకసారి చేసిన అప్పుకు గాను భూస్వామి ఇంటిలో తాత, తండ్రి, కొడుకు మూడు తరాలు బానిసలుగా పనిచేయవలసి వచ్చేది. వడ్డీ వ్యాపారుల బారి నుండి రైతులకు ఉపశమనం కలిగించడం కోసం 1904 సహకార ఉద్యమం ప్రారంభమైంది. బ్రిటిష్ పాలకుల కోఆపరేటివ్ క్రెడిట్ యాక్ట్ ద్వారా మన దేశంలో మొట్టమొదటిసారిగా సహకార సంఘం కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభమైంది. ఇప్పటి ఖాదీ వస్త్ర పరిశ్రమ ప్రతి ఇంటిలోనూ, సహకార సంఘాలు ప్రతి పల్లెలోనూ ప్రారంభమయ్యాయి. మన రాష్ట్రంలో చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు 1907 స్థాపించారు. విశాఖపట్నం ఆర్థికంగా, సాంకేతికంగా, వాణిజ్యపరంగా భారతదేశ పటంలో తనదైన ప్రాముఖ్యత కలిగి ఉంది. విశాఖపట్నం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కోటవరట బ్రాంచ్ పరిధిలో గల నాతవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 1963 స్థాపించబడింది. ఈ సంఘం యొక్క సేవలు చుట్టుపక్కల 18 విస్తరించి ఉన్నది. ప్రస్తుతం నాతవరం సంఘ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అంకంరెడ్డి జమీల్ గారు, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా శ్రీ ఆదినారాయణ గారు పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 18 పరిధి కలిగి 16,000 సభ్యులతో 2,700 రైతులకు 19 రూపాయల రుణవిత్తనలు చేసి వారి ఆర్థిక అవసరాలను తీరుస్తూ విస్తృతమైన సేవలను అందిస్తూ రైతే దేశానికి రాజు అన్న నానుడిని నిజం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్న నాతవరం పిఏసిఎస్ అభివృద్ధి పనితీరును తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, నా పేరు జీవీఎస్ఎం రాజు, సీనియర్ మేనేజర్ ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ విజయవాడ. నేను ఇక్కడ జిల్లాలో డిస్ట్రిక్ట్ బ్యాంక్ డెవలప్మెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రతి వారం ఆప్కా యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం అయ్యే ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ విత్ సక్సెస్ఫుల్ సిఇఓ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం నాతవరం పిఏసిఎస్ కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రెసిడెంట్ గారు అంకంరెడ్డి జమీల్ గారు మరియు సీఓ గారు జి ఆదినారాయణ గారిని అడిగి తెలుసుకున్నాం. తెలుసుకొని యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేసినందుకు 1963 స్థాపించడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పెద్దల ఆధ్వర్యంలో శ్రీ గౌరవనీయులు అంకురెడ్డి నాగరాజు నాయుడు గారు పెద్దతో పెద్దగా ఉండి ఆ రోజు రైతుల యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆ రోజున పరిస్థితులకు అనుకూలంగా సంఘాన్ని స్థాపించడం జరిగిందండి. ఆ రోజున రైతులందరూ కూడా డబ్బులకి, పెట్టుబడులకి ఇబ్బంది పడుతూ పంటలు పండించుకోవడానికి నానా అవసరం పడే పరిస్థితుల్లో రైతులందరూ కూడా కూడగట్టుకొని రైతులందరూ కూడా స్వయంగా మన రుణాలను మనం ఏదైనా సొసైటీ స్థాపించుకుంటే బాగుంటుందని ఒక అభిప్రాయం సొసైటీ స్థాపించడం జరిగింది. మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర రుణాలు తీసుకొని అధిక వడ్డీలు కట్టుకోలేక అవసరపడుతున్న పరిస్థితులు సంఘాన్ని స్థాపించడం జరిగింది సార్. మరి ఆ రోజు నుంచి ఆ రోజు సుమారుగా 200 సభ్యులతో సొసైటీని స్థాపించి దినదన అభివృద్ధి చెందుతూ ఈ రోజున సుమారుగా 16,000 మెంబర్లు, అలాగే రుణం తీసుకున్నటువంటి రుణాలు తీసుకున్నటువంటి వారు సుమారుగా 2,700 సభ్యులతో ఈరోజు అభివృద్ధి పథకం నడుస్తూ ఉంది సార్ మా సొసైటీ. ప్రెసిడెంట్ గారు చెప్పండి, అసలు
ఓపెన్ చేయడం జరిగింది సార్. తొందరలోనే మరి ఆప్ నా వార్డు సెంట్రల్ బ్యాంక్ గారు వాడి యొక్క సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా వాటర్ హోటల్లో బ్రాంచ్ ఉండటం వల్ల మనకి 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం వెళ్ళి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందికరంగా రైతులకి పడుతున్నారన్న ఉద్దేశంతోనే మనం సీఈఓ గారితోనూ తర్వాత చైర్మన్ గారితోనూ మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ని ప్రారంభించాలని చెప్పి మేము కావడం జరిగింది సార్. ప్రాంత ప్రజల తరఫున ప్రెసిడెంట్గా వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించి నాతోరం మండలంలో ఉన్నటువంటి 3 సొసైటీలు ఉన్నాయి సార్. ఇక్కడ ఈ 3 సొసైటీలకు అందుబాటులో పెట్టడానికని ఇక్కడ కూడా నాతోరం హెడ్ క్వార్టర్లో ఒక బ్రాంచ్ని కూడా ఓపెన్ చేయడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు సార్. తొందరలోనే బ్రాంచ్ని కూడా ఓపెన్ చేసి ప్రారంభించి ప్రాంత ప్రజలందరికీ కూడా అన్ని రకాలైనటువంటి అందుబాటులో ఉన్నటువంటి అవసరాలు తీర్చడానికని ఆలోచిస్తున్నాం సార్. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి సీఎం గారి ఆశయం మేరకు ఆప్కాప్ వారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలకు కూడా తొందరలోనే డ్వాక్రా మహిళా సంఘాలకి రుణాలు సొసైటీల ద్వారా ఇవ్వాలని చెప్పి సీఎం గారు ఆదేశాలు అయితే రావడం జరిగింది సార్. తొందరలోనే బ్రాంచ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్రాంతంలో మా మండలంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళా సంఘాలందరూ కూడా మన సొసైటీ ద్వారా రుణాలు ఇచ్చి వాళ్ళని కూడా అవసరాలకి మనకి అందుబాటులోకి వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాం. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అందిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కానీ మహిళలకు కానీ అందరికీ మనం అందుబాటులో ఉండి అంతేకాకుండా యువకులకు కూడా ఏదైనా అవసరం ఉండాలని చెప్పి 2 వీలర్స్ కూడా లోన్స్ మనం గతంలో ఇచ్చాము సార్. మళ్ళీ అవి కూడా మళ్ళా ప్రారంభించి యువకులకు ఆ కుటుంబంలో అవసరాన్ని బట్టి 2 వీలర్స్ కూడా మనం లోన్స్ ఇవ్వడానికని ఆలోచిస్తాము సార్. ఇటువంటి ఈ విధంగా సొసైటీని అభివృద్ధి పదంలో చేస్తున్నాం మన సొసైటీ ద్వారా. రైతు రుణాలే కాకుండా రైతులకు అవసరమైనటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ కూడా మనం చేసాం సార్. ఇంకా చేస్తూ ఉన్నాం. దానివల్ల రైతులకు అందుబాటులో ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర అధిక ధరలకి కొనుక్కోకుండా విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ మన సొసైటీ ద్వారా తక్కువ ధరలకు అందుబాటులో పెట్టి వాళ్ళకి ఈ బిజినెస్ అంతా చాలా ఎక్కువగా చేసాం సార్. అంతేకాకుండా మరి ప్రస్తుతం మనం ధాన్యం వరి పంట చేతికి వచ్చిన తర్వాత రైతుల దగ్గర ధాన్యం కూడా తీసుకొని కొనుగోలు చేసి మనం రైతులను ఆదుకుంటా ఉన్నాం సార్. సొసైటీ ద్వారా ప్యాడీ ఎక్విప్మెంట్ కూడా చేస్తూ ఉన్నాం. అలాగే అలాగే సార్ మెంబర్స్ పెంచుకోవడంలో కానీ బారోయింగ్ మెంబర్స్ పెంచుకోవడంలో కానీ లేకపోతే సంఘంని ఇంకా ఇతరత్ర మల్టీ సర్వీస్ సెంటర్స్గా తయారు చేయడంలో మీ కార్యాచరణ చెప్పండి. ప్రస్తుతం మన సంఘం అభివృద్ధి చేయడానికి భవిష్యత్తులో మా ఉద్యోగస్తులు కానీ లేదా మాకు ఉన్నటువంటి రాజకీయంగా ఆ ప్రాంతం ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీతో మీటింగులు పెట్టుకొని ప్రతి గ్రామం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులకి మన సొసైటీ ద్వారా ఎన్ని సౌకర్యాలు అయితే కల్పించగలం అనేది వాళ్ళకి అవగాహన కల్పించి దాని ద్వారా మన సొసైటీలో మెంబర్స్ని కొత్త మెంబర్స్ని చేర్చుకోవడమే కాకుండా వాళ్ళకి లోన్ ఇచ్చి లోన్ మెంబర్స్ని కూడా మనం పెంచుకోవడానికి భవిష్యత్తులో అనుకుంటూ ఉన్నాం సార్. అంతేకాకుండా మనకి సొసైటీని కూడా ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి మరి ఆప్కాప్ వారిని కానీ మా సెంట్రల్ బ్యాంక్ వారిని కూడా మేము కోరడం జరిగింది సార్. మన మండలం ప్రాంతంలో ఎక్కడ కూడా హెచ్పీ గ్యాస్కి సంబంధించి ఏజెన్సీ లేదు. అది కాదా మనకి నాతోరం సొసైటీకి మనం తెచ్చుకోగలిగితే గ్యాస్ ఏజెన్సీ ద్వారా సొసైటీ అభివృద్ధి చెందడమే కాబట్టి ప్రాంతం ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోకి ఉంటుందని చెప్పి మేము అనుకుంటాం. అంతేకాకుండా మరి మన నాతోరం హెడ్ క్వార్టర్లో సుమారుగా 10,000 జనాభా ఉంది సార్. వీళ్ళ అవసరాలకి ఇక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్ కూడా పెట్టి మహిళలకి ఆ కుటుంబాలకు కూడా అందుబాటులోకి అందుబాటులో ఉండేటువంటి ధరలతో సరుకులన్నీ కూడా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. అంతేకాకుండా మరి రైతులకి అందుబాటులో ఉండటానికి నాబార్డు ఆప్కాపు సెంట్రల్ బ్యాంక్ వాళ్ళ యొక్క సహకారంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు సుమారు 35 లక్షల రూపాయలతో ఒక మల్టీపర్పస్ సెంటర్ను కూడా గొడవస్ కన్స్ట్రక్షన్ నిర్మాణం జరుగుతుంది సార్. నాతోరం సంబంధించి మొదలు పెట్టడం జరిగింది. దాని ద్వారా
రైతులకు అందుబాటులో తీసుకొచ్చి రైతులందరికీ కూడా ధరలు మార్కెట్లో ధరలు బాగా లేనప్పుడు రైతులందరూ కూడా ఆ సరుకుల్ని దాచుకొని మరలా రైతులకు మద్దతు ధర వచ్చినప్పుడు దాన్ని విక్రయించుకోవడానికి అందుబాటులో ఉంచడానికని ఆ మల్టీపర్పస్ సెంటర్ని గొడవను అలాగే డ్రైవింగ్ ప్లాట్ఫామ్ రెండు కూడా నిర్మాణం జరుగుతూ ఉంది సార్. ఈ దీని ద్వారా రైతులకు ఇంకా అందుబాటులోకి వస్తుందని చెప్పి మేము ఆశిస్తాం. అదేవిధంగా మీరు అంటే ఇంకా మీరు ఫంక్షన్ హాల్స్ కానీ లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇట్లా ఏదైనా మీ సొసైటీ పరిధిలో ఏదైనా ఏర్పాటు చేయాలని మీరు అనుకుంటున్నారా సార్? ప్రస్తుతం మన సొసైటీ దానికోనే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూ ఉంది సార్. దాని ద్వారా ప్రతి నెల మనకి అవి అగ్రికి ఇచ్చుకుంటే సొసైటీకి ఆర్థికంగా కొంత ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటా ఉన్నాం సార్. మనకి భవిష్యత్తులో మనకి పక్కనే పాత కొంత జాగా ఉంది సార్. దాంట్లో నిన్ననే మనం జనరల్ బాడీ మీటింగ్లో నాబార్డు అని అడగడం జరిగిందండి. సుమారు 50 లక్షల రూపాయలతో గొడవను ఫంక్షన్ హాల్ మనకు ఉపయోగపడే విధంగా నిర్మాణం చేయడానికి ప్రపోజల్లో ఎస్టిమేషన్ కాపీ కూడా ఎస్టిమేషన్ సెండ్ చేయించి ఇవ్వడం జరిగిందండి. నిన్న సీఓ గారితో మాట్లాడితే తొందరలోనే ఆప్కాపు నాబార్డు వాళ్ళతో మాట్లాడి ఆ 50 లక్షల రూపాయలు మనకి శాంక్షన్ ఇస్తే అది కూడా తొందరలోనే ఫంక్షన్ హాల్ లేదా మనకి గొడవన్స్ దేనికైతే మనకు ఉపయోగపడే విధంగా సొసైటీకి ఆర్థికంగా ఉపయోగపడే విధంగా దాన్ని ఉపయోగించుకోవడానికి ఫంక్షన్ హాల్ వాటికి కడితే బాగుంటుంది అనేసి ఉద్దేశంతోనే ప్రపోజల్ కూడా పెట్టడం జరిగిందండి. తొందరలోనే అది కూడా మనకి ఇంప్లిమెంట్ అవుద్ది అని ఆశిస్తాం. దాని ద్వారా సొసైటీకి ఆర్థికంగా లాభమే కాకుండా మెంబర్లకి మీరు ఒక ఫెసిలిటీ కల్పించిన వాళ్ళు అవుతారు. అంటే వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు అవన్నీ ఇటువంటి మీ సంఘం యొక్క మెంబర్లు బయట ఎక్కడో ఇబ్బందులు పడకుండా మన సంఘం పరిధిలోనే ఉన్న ఫంక్షన్ హాల్ని వాడుకొని వాళ్ళు కూడా కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. మంచి సార్, ఈ కార్యక్రమం ద్వారా మీ సంఘ పరిధిలో ఉన్న 18 గ్రామాల్లో ఉన్న మెంబర్లు అందరికీ మీరు ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? ఈ కార్యక్రమం ద్వారా మన సొసైటీ పరిధిలో ఉన్నటువంటి 18 గ్రామాల ప్రజలకు రైతులకు తెలియజేయండి ఏమనగా మనకి మన సొసైటీ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. రైతులకి పంట రుణాలు కానీ అదేవిధంగా బంగారం మీద రుణాలు అలాగే ఎస్టీ అదర్స్ అని ల్యాండ్ డెవలప్మెంట్ కానీ ఉపయోగించేటువంటి కార్యక్రమాలు 2-వీలర్స్ మీద ఇచ్చేటువంటి లోన్స్ ఇవన్నీ కూడా రైతులందరూ కూడా ఉపయోగించుకొని మీరు మీ యొక్క కుటుంబం యొక్క అవసరాలని తీర్చుకోవాల్సిందిగా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం సార్, మీరు మంచి సందేశాన్ని ఇచ్చారు. మీ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ అదే మీ సంఘ పరిధిలో ఉన్న 18 విలేజ్లో ఉన్న రైతులందరికీ మీరు మంచి సందేశాన్ని ఇచ్చారు. తప్పనిసరిగా వాళ్ళందరూ రైతులందరూ మా సంఘంలో ఇచ్చే అన్ని రకాల సదుపాయాలు రుణ సదుపాయాలు కానీ ఇతరత్ర సదుపాయాలని అందిపుచ్చుకొని వాళ్ళు ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ లాభాల వాటిలో పయనిస్తూ ఇంత అభివృద్ధి చెందుతున్నందుకు మీరు చేస్తున్న కృషికి మీకు సిఇఓ గారికి మీ సిబ్బందికి అందరికీ అభినందనలు అండి. నమస్కారం. నాతవరం సొసైటీ ద్వారా ఏ రకాల రుణ సదుపాయాలు కానీ ఏమైనా అదర్ ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారండి? మీరు అసలు ఎంతకాలం నుంచి సొసైటీలో మెంబర్షిప్ ఉందండి మీకు? 20 సంవత్సరాలు పెట్టిందండి. 20 సంవత్సరాలు పెట్టింది. ఎట్లా ఉందండి సొసైటీ ద్వారా మీకు అన్ని రకాల రుణాలు అయ్యి బాగా సకాలంలో అంటే మీరు పంట పండించడానికి ఇబ్బంది ఏమీ లేదండి? ఇబ్బంది లేదు. సొసైటీలో మీకు కావాల్సిన రుణాలన్నీ పంటలకు కానీ లేకపోతే ఇతరత్ర ఇంటికి కావాల్సిన ఏదైనా అవసరాలకి సంబంధించిన రుణాలు కానీ అన్ని రకాలు ఇస్తున్నారు. ఆ రుణాలు మీరు సకాలంలో అందుతుంది, ఇబ్బంది ఏం లేదు. సొసైటీ వల్ల మీకు మేలు జరిగింది, రైతులందరికీ మేలు జరుగుతుంది. మీరు నాతవరం పిఎస్సిఎస్ లో మీరు ఎంతకాలం నుంచి మీ సభ్యత్వం ఉందండి?
దాదాపు 30 సంవత్సరాల నుంచి అంటే 1970-80 నుంచి అప్పటి నుంచి ఉన్నారు. మీకు పంట రుణాలు సకాలంలో అందుతున్నాయండి? ఏ రకాల లోన్లు మీరు పొందారండి సొసైటీ ద్వారా? పంట రుణాలు అంటే కరోనా బాగా ఇచ్చారు, తర్వాత కోఆపరేటివ్ ద్వారా కాబట్టి మీకు ఈ సొసైటీ ఖచ్చితంగా ఇక్కడ ఉండడం వల్ల మీ ప్రాంత రైతులందరికీ ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పంటలు పండించుకోవడానికి కావాల్సిన అన్ని రకాల ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి మీకు అనువుగా ఉంది. కాబట్టి సొసైటీ ఖచ్చితంగా ఇక్కడ ఉండడం వల్ల మీకు చాలా మేలు జరిగిందా మీ ప్రాంత రైతులకి? ముఖ్యంగా మీరు కూడా లోన్లు అన్ని తీసుకున్నారా? సకాలంలో కట్టేశారు, ఇప్పుడు కూడా ఉన్నాయండి? ఇంకా ఏమైనా సేవలు మీరు ఇంకా సొసైటీ ద్వారా ఇంకా ఏమైనా మెరుగైన సేవలు కోరుకుంటున్నారా? ఏ ఇంకా ఏం కావాలనుకుంటున్నారా? జీడి తోట వేసాను. ఆ జీడి తోట మెయింటెనెన్స్ కి మీకు డబ్బు కావాలి, మరి సొసైటీని సంప్రదించండి, తప్పనిసరిగా మీకు కావాల్సిన రుణాలను సొసైటీ వాళ్ళు అందిస్తారు. నమస్తే.